ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతుందా లేదా అనే దాని మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. ఒక పక్క ఆల్ పార్టీ ఒపీనియన్ కూడా తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రతిపక్షాలన్నీ మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి తేల్చి చెప్తున్నారు కరోనా నేపథ్యంలో కూడా. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేము అని చెప్తోంది. ఇది రాజకీయ కోణంలో చూడాలా, పార్టీల ఒపీనియన్ అయితే తీసుకున్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంటో కూడా చూద్దాం. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం, సున్నంబట్టి సెంటర్ 7వ డివిజన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో కొంతమంది పబ్లిక్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని చెప్పి ప్రభుత్వం చెప్తోంది, కానీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతుంది, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి, మీ ఒపీనియన్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? మొదట్లో ఎన్నికలను నిర్ణయించినప్పుడు మామూలుగా వాళ్ళు ఏంటంటే ఏ పార్టీని ఆలోచించకుండా యాగరీతికో వాయిదా వేశారు. అప్పుడు ఎన్ని 5-6 మరణాలు ఉన్నప్పుడు అప్పుడు వాయిదా వేసినప్పుడు ఇప్పుడు వేల సంఖ్యలో మరణాలు ఎక్కువైపోయినాయి. ఈ టైంలో ఎలక్షన్లు పెడతాం మంచిది కదా నా ఒపీనియన్. అంటే అప్పుడు కూడా కరోనా ఉందనే వాయిదా వేశారు, అప్పుడు ఇంకా 1-2 పెద్దగా ఏం కేసులు ఎక్కువ లేవు, వాయిదా వేశారు. ఇప్పుడు వేల సంఖ్యలోకి వచ్చినప్పుడు ఇప్పుడు వాయిదా వేయకుండా ఎలక్షన్లు పెట్టడం మంచి పద్ధతి కాదు, అది నా ఒపీనియన్. అంటే కానీ ఇప్పుడు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్కులు పెట్టించి శానిటైజర్లు ఉపయోగించి ఎలక్షన్ అయితే పగడ్బందీగా నిర్వహిస్తామంటున్నారు, అలా చేస్తే సాధ్యమేనా, కరోనా రాకుండా ఉంటుందా ఈ సమయంలో ఎన్నికలు అవుతాం? నా ఒపీనియన్ అయితే ఎలక్షన్ పెడతా మంచిది, ఇప్పుడుగా చాలా లేట్ అయిపోయింది ఎలక్షన్ పెడితే మాత్రం బాగానే ఉంటుంది. ఎలక్షన్ పెట్టకూడదు అనడానికి రీజన్ ఏముంది, అన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ఎలక్షన్ అయిపోయింది. అలా అనుకున్నప్పుడు నువ్వు బ్రాందీ షాపులు మొత్తం మాట ఎప్పుడూ వదిలేవు, బ్రాందీ షాపులు వదలకూడదు. ఏది కరోనా గురించి భయపడే వాళ్ళు అయితే ఎవరైనా సరే ఆ బ్రాందీ షాపులు వదిలి జనం మందల మందలకు వెళ్ళి దాని మీద పడి ఇచ్చేయకూడదు. అది కూడా మానేసి నడితే ఇది ఇవాళ రోజులు మానేసి బాగా నీతివంతులం మనం అని చెప్పుకోవడానికి మనకు పేరు ఉంటుంది. అవన్నీ లేనప్పుడు ఎలక్షన్ పెడతా కరెక్ట్, ఇప్పటికే బోల్డ్ అసలు లేట్ అయిపోయింది. అంటే మరి ఈయన చెప్పినట్టు కరోనా స్ప్రెడ్ అవుదా, ఇప్పుడు ఇంకా రోజుకి 3000-4000 కేసులు నమోదు అవుతున్నాయి, కరోనా స్ప్రెడ్ అవుదా? అవుద్ది, దాని గురించి కాదు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఇప్పుడు జనాన్ని అందరూ వదిలేశారు, ఫ్రీడమ్ వచ్చేసింది, బస్సులు వదిలేసావు, ట్రైన్లు వదిలేవు, అన్నీ వదిలేసావు, రేపు స్కూల్ కూడా వదులుతానంటున్నావు, ఆల్రెడీ వదిలేశారు, మరి ఇంకేంటి నీకు బాధ? ఇవన్నీ వదిలినప్పుడు ఎలక్షన్ పెడతానికి ఏమైంది అని పెడితేనే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే స్కూళ్ళకి రాని కరోనా ఎలక్షన్కి ఎలా వస్తుంది అనేది? స్కూళ్ళకి వచ్చిందండి, ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి అని ఇప్పుడు స్కూళ్ళు మొదలు పెట్టారు. స్కూళ్ళు పెట్టిన తర్వాత చిన్నపిల్లలకి టీచర్స్కి మామూలు కరోనా వస్తుంది, దీని గురించి మళ్ళీ ఆపాలని అనుకుంటున్నారు, అది ప్రజల ఉద్దేశం. మీరేమంటారు, ఇప్పుడు ఒక పక్క కరోనా ఉంది, మీరు అందరూ మాస్కులు వాడుకొని కూర్చున్నారు, ఇక్కడ ఎలక్షన్ పెడతాను అంటున్నారు, ఒకవేళ ఎలక్షన్ పెట్టచ్చా పెట్టకూడదు, మీ ఉద్దేశం ఏంటి? అసలు నాకు తెలియదు బాబు. ఎలక్షన్ మీకు ఓటు హక్కు ఉందా? ఉంది. ఒకవేళ ఎలక్షన్ పెడితే ఓటు వేస్తారా ధైర్యం వెళ్ళి? మీరు ఓటు వేస్తాం, ధైర్యం వెళ్తారు, కరోనా భయం ఏం లేదు? భయం ఏం లేదండి, కరోనా భయం అసలు గొడవ లేదు, అది కొద్దిని గొడవ వెళ్ళి ఓటు అయితే వేస్తారు అంతే. మీ ఒపీనియన్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా ఉన్న నేపథ్యంలో ఎలక్షన్లు పెట్టడం కరెక్టా లేదంటే ఆపేయాలా? మొన్న ఆపేశారు, ఇప్పుడు పెడతానంటున్నారు. లేట్ అయిపోయింది, పెట్టడమే కరెక్ట్, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి సార్. అది అంటే ప్రభుత్వం పక్కన పెట్టడానికి రెడీగా లేవని ప్రభుత్వం చెప్తుంది, ప్రతిపక్షాలు ఏమో పెట్టాలంటుంది కదా సార్, ఇది చాలా లేట్ అయింది. పెట్టడం కరెక్ట్, పెట్టకపోతే ఇదంతా ఎక్కడిదక్కడ అలా ఉంది, పెట్టడం కరెక్ట్, కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఏడాదన్నర పాలన దాటిపోయింది కదా, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు బాగానే ఉంది. అది లోపాలు ఏమైనా ఉన్నాయా? లోపాలు అంటే రోడ్లు గట్టా బాగా డల్గా ఎక్కడెక్కడ రోడ్లు పాడు పెరిగి ఉన్నాయి. అది అదే సార్, రోడ్లు అయితే సక్రమం, రోడ్లు లేవు, మంచిగా లేవు, అంతా ఏం చేసినంత బాగానే ఉంది, రోడ్లు అయితే మంచిగా లేవు సార్, అది ప్రాబ్లం. సార్ మీరేమంటారు, ఈ ఏడాదిన్నర పాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది ఓవరాల్? బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, పేద ప్రజలకు అందరికీ సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు వెనకటి రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ పదవి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఏ ప్రభుత్వం లేరు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని క్యాస్ట్ కులాలని సమానంగా చూసి సమానంగా హక్కులను కలుగు చేస్తున్నాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. అంటే ఇళ్ల స్థలాల విషయంలో ఇంకెవరికి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తానికి ఉన్నాడు, ప్రతిపక్షంలో లేట్ ఇవ్వద్దు అని అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నారు, దానివల్ల లేట్ అవుతుంది. అటు ఎట్టి పరిస్థితుల్లోనూ
లేబర్కి ఇళ్ల స్థలాలు ఇస్తారు. ప్రజలకు నమ్మకం ఉందా ఎప్పటికైనా వస్తాయని? ఎప్పటికైనా వస్తాయని నమ్మకం ఉందండి. మీరేమంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లోకల్ ఎన్నికలు వస్తే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడం కరెక్టా కాదా స్థానిక ఎన్నికలు? ఇప్పుడు ఎన్నికల విషయంలో అంటే తొలి చేసిన లేట్ నుండే ఇప్పుడు ఆ లేట్ చేస్తున్నారు. అంతేగాని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పర్లేదండి. ప్రభుత్వం మీద బాగు చేసి తాళకి ఓట్లు వేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది, ఇప్పుడైనా వేస్తారు. లేట్ అయ్యిందని ఏంటంటే అప్పుడు ఆ కమిషనర్, ఎన్నికల కమిషనర్ దీని మీద లేట్ చేస్తాను. అంతేగాని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారు. ఓట్లోకి ఎవరికి వేస్తారనేది ఓటర్ల అభిప్రాయం. ఎన్నికలు జరగాల వద్ది కరోనా టైం. అంటే ఇప్పుడు ఏంటి రాష్ట్ర ప్రభు దీన్ని బట్టి ఆపుతారు. రాష్ట్రం ఎలాగుందంటే ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని కరోనా కేసులు 6-7 కేసులు అప్పుడు ఆపుతారు. ఇప్పుడు 1000 కేసులు వస్తున్నప్పుడు అనమాట ఇప్పుడు వేస్తామంతా ఒప్పుతారా? జనాలు వేయమంతా వేస్తారు, దానికేం అభ్యంతరం లేదు. గవర్నమెంట్ రూల్స్ ఎలాగుంది అలా చేస్తారు. అది జనాలు భయపడరా ఓటేయడానికి? వెళ్ళి లైన్లో నుంచి ఉంటే కరోనా వచ్చేద్దామని పడతారు, భయం ఉంటుంది. ఇప్పుడు మానేస్తానమ్మా రోడ్ల మీద తిరుగుతానము. గవర్నమెంటే అంతకుముందు ఆఫ్ చేసింది కాబట్టి ఇప్పుడు పెద్ద పద్ధతి కాదని గవర్నమెంటే చెప్తుంది. ఇప్పుడు ప్రజలు చెప్పింది కాదు ఇది. గవర్నమెంట్ ఏంటంటే ఆ రోజుల్లో 6-7 కేసులకే అప్పుడు వద్దన్నప్పుడు మళ్ళీ ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలాగనిసి ఒప్పట్లేదు. అది మెయిన్. ఇప్పుడు 6 కేసులకు ఉన్నాం, 6000 కేసులకు తేడా లేదా? 6 కేసులు అప్పుడు వద్దనేసారు. అప్పుడు ఇప్పుడు 6000 కేసులు ఉన్నప్పుడు ఎలా పెడతారని అంటారు. అదే ఎలా అనిపించింది ఏడాదిన్నర పాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఏంటి అన్నీ బాగానే ఉన్నాయండి. జనాలు చెప్పుకున్నది వేరు. ఎవరో మందు బాబులు మా నాట్లు అంటారు మందు రేటు పెంచాడు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి మాని పెంచడం చేశాడు. ఆ మందు వేసంలో తిరుగుతారు కొంతమంది తెప్పితే ఆయన చేసిన పనులల్ల పేదలకు బాగున్నాయి. అది దాని గురించి అయితే నాకేదో జరిగిందంటే గవర్నమెంట్ వల్ల నేను పోగుడుతాను. ఎవరు జరగనట్టు చెప్పుకుంటారు. అవన్నీ మామూలు అయ్యి ఏ ప్రభుత్వం వచ్చిన పేదలు చేసింది ఎట్లేదు. కొద్దో గొప్ప ఇప్పుడే పేదలు బాగుపడుతున్నారు. అది రైట్. ఓవరాల్గా చూసుకుంటే అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించడమే కరెక్ట్ అనేది కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి పెరిగిపోతుంది కాబట్టి అంటే వేల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంటుంది అనేది స్థానికులు చెప్తున్నమాట. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడిటీవీ, విజయవాడ.